పర్పస్ ఆఫ్ పాదయాత్ర ఏంటి అసలు అంటే ఈ ఈరోజు సమాజంలో మనం చూస్తే అన్ని వర్గాల్లో కూడా పేదలు అనేవారు ఉన్నారు ఒక్కొక్క స్థాయిని బట్టి అంటే వారి వారి వర్గాల్లో ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ తీసుకుంటే ఇంచుమించు ఎనభై శాతం మంది పేదలుగా ఉన్నారు అలా బీసీ కానీ మైనార్టీ కానీ ఇతర వర్గాల్లో కానీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయి కానీ ఇప్పటికీ కూడా కనీస అవసరాలు తీరకుండా వారి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలోను మన రాష్ట్రంలోను ఉన్నది అలాంటి సందర్భంలో ఎన్నో ప్రయత్నాలు జరిగినా కూడా నిజమైనటువంటి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పేదరిక నిర్మూలన కోసం జరిగిన ప్రయత్నాలు అరుదుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాంటి సందర్భంలో ఈ పేద జనానికి ఒక విముక్తి కలిగించాలి అన్న ఒక లక్ష్యంతో ఈ యాత్రను మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది పేదరిక నిర్మూలన జరగాలంటే పైనుంచి చేసే ప్రయత్నాల ద్వారా జరగదా క్రింది నుంచి జరగాల్సిన అవసరం ఉంటుందా అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయండి వాస్తవంగా మనం అనగానే సాధారణంగా ఆలోచించేది ఒక ఆర్థికపరమైనటువంటి లేమి సో ఎకనామిక్గా వారు వీక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు పేదలుగా ఉన్నారు అని సాధారణంగా భావించేటువంటి అంశం అయితే అది వాస్తవమే కానీ అది ఓన్లీ ఎకనామిక్ పవర్టీ గురించే తెలియజేస్తుంది బట్ పేదరికం ఈరోజు ఉండడానికి పలు కారణాలు ఉన్నాయి అది బహుముఖమైనటువంటి విధానంలో నడిచేటువంటిది ఉదాహరణకి సాంఘికంగా ఆర్థికంగా ఉండతో పాటు సాంఘికంగా సంస్కృతి పరంగా చారిత్రాత్మకంగా ఇలా అనేక అంశాలు ఉంటాయి గ్రామంలో వనరులు ఉంటాయి ఆ వనరులు బహు కొద్ది మందికే యాక్సెస్లో ఉంటాయి ఒక ఊరిలో ఒక జనాభా మనం తీసుకుని ఒక రెండు వేల మంది ఉంటే అందులో ఇంచుమించు పదహారు పదిహేడు వందల మంది పేదలు ఉంటారు వంద నూట యాభై మంది మాత్రం ధనవంతులు ఉన్నత వర్గాల వారు ఉంటారు అన్ని వనరులు వాడి చేతిలోనే ఉంటాయి వాటికి యాక్సెస్ కూడా వారికే ఉంటుంది వీరి వీరికి ఉండదు సో ఈ విధంగా కల్చరల్గా హిస్టారికల్గా అలాగే సోషల్గా సోషల్గా అనేటప్పటికీ ఎస్పెషల్లీ ఎస్సీ కానీ అలాగే ఆక్యుపేషనల్ గ్రూప్స్గా ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఆ వృత్తులకే పరిమితం అవుతూ ఉన్నంతకాలం అంటే ఈ యాత్రలో చూశాం చూసాం ఒకరోజు సడన్గా చెట్లు ఎక్కి కళ్ళు గీసేటువంటి వ్యక్తి వచ్చారు ఆ రోజు వచ్చి మాకు సంబంధించి ఏం చేయట్లేదు గవర్నమెంట్ మేము ఇలా ఉన్నాము అని అంటే ఎవరి బాధ వారు చెప్పుకునే క్రమంలో వారు అలా చెప్తూ మరి మీరు ఎలా ఉన్నారు ఏంటంటే మేము అనాదిగా ఈ పనే చేస్తున్నాం రోజుకి మూడు వందలు నాలుగు వందల కంటే ఎక్కువ రావడం లేదు అది కూడా పని ఉన్న రోజే దొరుకుతుంది మీరు ఇంకో పనిలోకి వెళ్ళొచ్చు కదా అంటే నాకు ఇది తప్ప ఇంకోటి చేత కాదు అలాగే చేనేది కార్మికుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా కొన్ని ట్రెడిషనల్ ఆక్యుపేషనల్ గ్రూప్స్ వీరందరూ కూడా దే ఆర్ రీలింగ్ అండర్ పవర్టీ అబ్జల్యూట్ పవర్టీలో వాళ్ళంతా కూడా పేదరికంలో ఉన్నారు వీరిని విముక్తి పరచటానికి చేయవలసినటువంటి విధానాలు కానీ చర్యలు కానీ చేస్తున్న క్రమం అయితే మనకు కనిపించడం లేదు సో కాబట్టి మొట్టమొదట ఈ పేదలు ఏం కోల్పోతున్నారు అన్న విషయం మీద అవగాహన కల్పించాలి ఏ రోజైతే వారిలో అవగాహన వస్తుందో అరే ఇవన్నీ మనం కోల్పోతున్నాం ఇవన్నీ మనకున్న అవకాశాలు వీటి వీటి గురించే ఆలోచించలేదే అనేటువంటి ఒక దృక్పథం ఏర్పడిన రోజు వాటిని సాధించుకోవడానికి అడుగు ముందుకు పడుతుంది ఆ విధంగా చైతన్యపరిచి అవి సాధించడానికి వీరిని ఒక పోరాట స్ఫూర్తిని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే సో వాళ్ళు ఫైట్ చేయాలి చేయాలి పైనుంచి ప్రభుత్వాలు ఇస్తే పావర్టీ పోదు పైనుంచి ప్రభుత్వాలు ఇచ్చే విధానం ఎలా ఉంటుంది అని అంటే నిరంతరంగా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండే విధానంలోనే వెళ్తారు వాళ్ళు ఎందుకు అని అంటే నిరంతరంగా వాళ్ళు ఆధారపడి ఉంటేనే వీరి వైపున వాళ్ళు చూస్తారు సో అందుకు ఒక ఒక ఏబుల్డ్ బాడీ పర్సన్గా ఉన్నా కూడా పని కల్పించి ఆ పనితో వారు సంపాదించుకునే విధానాన్ని ఇవ్వాలి కానీ వాళ్ళని సోమరిగా ఉంచి ఏదో ఒకటి ఇచ్చి అలవాటు చేస్తూ ఉంటే ఎప్పటికీ కూడా వారిలో మనం ఏం కోల్పోతున్నాం ఏం సాధించాలి అనే థాట్ కూడా రాదు అలాంటి థాట్ కూడా రానివ్వకుండా అలాంటి ఆలోచన కూడా రానియకుండా వీళ్ళని నడిపిస్తూ ఆ విధంగా బుజ్జగిస్తూ ఆ విధంగా అంటే అది ఎలా చెప్పాలంటే ఆలోచన కూడా రానియకుండా చేసేది అది ఒక కాన్స్పరసీ అని నేను అనొచ్చు అంటే ఆ వర్డ్ కోసం నేను ఇది ఇది ఒక కాన్స్పరసీ ఏ విధమైన కాన్స్టిప్రెసీ అంటే ఎప్పటికీ వీళ్ళు డిపెండెంట్స్గా ఉంటే అప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళని మనం మనకు అను మనకు అనువైనటువంటి రీతిలో వాళ్ళని తిప్పుకుంటూ వాళ్ళని మలుచుకుంటూ నిరంతరంగా మన ఆధిపత్యం కొనసాగించవచ్చు సో అప్పుడు పొలిటికల్ అవేర్నెస్ పొలిటికల్గా చైతన్యం కదా కావాల్సింది పొలి అంటే ఈ పర్టిక్యులర్ పవర్టీ రీడిన్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నారంటే పేద పేదరికంలో జీవిస్తున్నటువంటి వారందరికీ సోషియో ఎకనామిక్ పొలిటికల్ అన్ని రకాల అవేర్నెస్లు రావాలి ఎందువల్ల అంటే కేవలం ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పించినంత మాత్రాన వాళ్ళు పేదరిక నుంచి బయటకు రాలేరు ఎందుకు రాలేదు అంటే సామాజిక కట్టుబాట్లు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని పరిధులు దాటి కూడా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అదొక రకమైన పేదరికం అని కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళకి కూడా తెలియదు యా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను కర్నూలు జిల్లాలో పనిచేశాను ఎంబిగునూరులో ఈ సఫాయి కర్మచారీస్ అంటాం కదా అంటే మామూలుగా అప్పటికి ఇంకా ఈ డ్రై లెట్రిన్స్ అనేవి ఉండే నేను చెప్తున్నది టూ థౌజండ్ ఇయర్లో సంగతే అవును టూ థౌసండ్లో డ్రై లెట్రిన్స్ అనేవి ఉండేవి అప్పటికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ కూడా తెచ్చింది ఎక్కడ కూడా డ్రై లెట్రిన్స్ ఉండకూడదని కానీ అనంతపురంలో అలాగే కర్నూల్లో అప్పటికి కూడా ఇంకా హ్యూమన్ ఎక్స్క్రీట్ అని క్లీన్ చేసి తట్టలో వేసుకుని తీసుకెళ్లేటువంటి విధానం ఉండేది మీరు చూసుంటే రామన్ మెక్సెస్ అవార్డు వచ్చింది మన విల్సన్ చేసే విల్సన్ నేను కలిసి పనిచేశాం ఆ కర్నూలు జిల్లాలో సో ఆ సమయంలో వాళ్ళకి రీహాబిలిటేషన్ చేద్దామని చెప్పి ఎమ్మిగనూరు బస్ స్టాండ్ చాలా బిజీగా ఉంటుంది ఆ బస్ స్టాండ్లో ఉన్న షాప్లో ఒక షాప్ ఇచ్చి వారికి ఒక టీ షాప్ పెట్టించాను కాఫీ హోటల్ పెట్టించాను పెట్టించి నేను కర్నూలు నుంచి ఆదోని వెళ్తున్నప్పుడు అలా వీళ్ళు ఎలా నడుపుకుంటున్నారు ఏంటనేది అలా వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు చూస్తూ పలకరిస్తూ వెళ్ళేవాడిని రెండు మూడు నెలలు చాలా ముమ్మరంగా జరిగింది బస్ స్టాండ్ అంటే జనరల్గా అందులో హోటల్ అంటే ఖచ్చితంగా నాలుగో నెల ఐదో నెలలు వెళ్ళేటప్పటికి స్లోగా డిటిరియేట్ అయిపోతా ఉంది ఏమిటి అని అనుకుంటే తెలిసిపోయింది వాళ్ళకి వీళ్ళు ఎవరు అనేది సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఒక సఫాయిస కర్మచారీసు ఈ విధంగా వృత్తి చేసి వచ్చారు ఈరోజు వాళ్ళు వండుతున్నారు కాస్తున్నారు టీలు ఇస్తున్నారు టిఫిన్లు ఇస్తున్నారు అలాంటి వాళ్ళు వండి ఇచ్చేదాన్ని మనం ఎలా తింటాం మనం ఎలా తాగుతాం అన్న విషయం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఆరు నెలలకి కనీసం ఆ వైపు చూసేవరే లేరు ఎకనామిక్ సపోర్ట్ ఇచ్చాం వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇచ్చాం వాళ్ళు వ్యాపారం మొదలుపెట్టారు పవర్టీ పోలేదు ఎందుకు సాంఘిక కట్టుబాట్లు ఆడడం వచ్చింది చరిత్ర ఆడడం వచ్చింది సంస్కృతి ఆడడం వచ్చింది సో ఒక ఒకరిని మనం పేదరికం నుంచి విముక్తి పరచాలంటే బహుముఖమైనటువంటి విధానంలో వెళితేనే అవుతుంది అది సో అది బహుముఖంగా పేదరికంలో వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం ప్రభుత్వాల వైపు నుంచి కృషి జరగాల్సిన అవసరం ఉందా జరిగిందా ఇప్పటివరకు ఏమైనా ప్రభుత్వాలే చేయాలి దట్ ఈజ్ ఇట్ ఈజ్ మ్యాండేట్ ప్రభుత్వాల యొక్క బాధ్యత అది ఒకసారి మనం రాజ్యాంగంలోకి వెళితే మనకి పార్ట్ ఫోర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఉంది నాలుగో భాగంలో ముప్పై ఆరో ఆర్టికల్ నుంచి యాభై ఒక్క ఆర్టికల్ వరకు కూడా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఎవరైనా ప్రజల కోసం ఏం చేయాలి అన్న విషయాన్ని స్పష్టంగా ఇంక్లూడింగ్ యానిమల్ వెల్ఫేర్తో సహా పశు సంవర్ధకంతో సహా మానవ జాతి కానీ ప్రకృతిని కానీ ఏ విధంగా కాపాడాలి అనేది ఫండమెంటల్ రైట్స్ పార్ట్ త్రీలో ఉంటాయి పార్ట్ ఫోర్లో ఫండమెంటల్ రైట్స్ కనుక ఎబ్రిడ్జ్ అయితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుని కూడా టచ్ చేసి యూ కెన్ నాక్ ది డోర్స్ అక్కడికి వెళ్ళి నా హక్కులు పరిరక్షణ కావాలి హరించకపోతున్నాయని అడగవచ్చు కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ జస్టిషబుల్ దాని మీద మనం కోర్టుకెళ్ళి అడగడానికి లేదు కానీ ఎంతో తెలివిగా రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆ కమిటీలో ఉన్నవారు కానీ ఇది ఏం చేశారంటే జడ్జిమెంట్ ఎవరిస్తారంటే ప్రజలు ఇస్తారా అన్నదానికి ఈ ఈ పార్టీని పెట్టారు ఈ పార్ట్లో ఉన్న అంశాలు ఎవరైతే జాగ్రత్తగా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేస్తారో అది మెచ్చుకుని తీర్పునిస్తే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అవకాశాలు వస్తాయి ఆ జడ్జిమెంట్ ఇచ్చేది కోర్టులో పెట్టకుండా ప్రజల్లో పెట్టారు ఆ పార్టీలో సో అక్కడ నీకు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ అంతకుముందు ఓన్లీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్లోనే ఉండేది నాన్ జస్టిట్యూషబుల్ దాన్ని ఆర్టికల్ ట్వంటీ వన్ కింద ఏ కింద మార్చి రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ చేశారు పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఉచితమైన విద్య ఇవ్వాలి నిర్బంధ విద్య ఇవ్వాలి కానీ అది అది జరగడం లేదు అంటే ఇందులో ఉంటే నచ్చినోటి చేస్తున్నాడు నచ్చినోటు చేయట్లేదని ఆలోచించిన వాళ్ళు దాన్ని ఒక రైట్ కింద మార్చారు ఎందుకంటే ఖచ్చితంగా చేయాలని దీనికి ప్రపంచ దేశాల ఒత్తిడి ఉంది ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ప్రతి అభివృద్ధి చెందే ప్రతి దేశం కూడా మొదట మొదటి విద్య ఇవ్వకపోతే ఏం అభివృద్ధి చేస్తావు నువ్వు కాబట్టి విద్యను ఇవ్వడం అనేది హక్కుగా చేయమని అన్ని దేశాలని అడిగింది అప్పుడు మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టారు రెండు వేల సంవత్సరం మిలీనియం మనం అచీవ్ చేసేటప్పటికి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ నూరు శాతం అచీవ్ చేయాలని గోల్గా పెట్టుకున్నారు ఆ గోల్ని అచీవ్ చేయడం కోసం మన దేశం కూడా ఒక అడుగు ముందుకేసి దాన్ని రైట్ కింద చేసింది అట్లా ఒక్కొక్క అంశం మనం తీసుకున్నప్పుడు విద్య ఒక ఒక కారణం పేదరికం నుంచి బయటపడటానికి ఎన్నాళ్ళు వాళ్ళకి విద్య లేదు కాబట్టి వాళ్ళు పేదరికం నుంచి బయటపడలేకపోయారు ఇలా ఇవ్వాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆర్థికంగా ఇవ్వాలి సామాజికంగా ఇవ్వాలి వనరులు ఇవ్వాలి ఇంకా సమాచారం కూడా ఇవ్వాలి బికాస్ నాలెడ్జ్ ఈజ్ పవర్ ఆ నాలెడ్జ్ అని